ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు ప్రభుత్వ వ్యతిరేకత కనబడుతోంది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 3/4 మెజారిటీ కంటే ఎక్కువ సీట్లు సాధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అక్కడ 403 స్థానాల్లో బీజేపీ ఇప్పటికే 317 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ కేవలం 58 సీట్లలో ఆధిక్యతలో ఉన్నారు. బీఎస్పీ 22 సీట్లలో ఆధిక్యత కనబరుస్తోంది. అదేవిధంగా 6 సీట్లలో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన హెవీ వెయిట్స్ అంతా కూడా ఓడిపోతున్న పరిస్థితి. బీజేపీ వాళ్ళంతా కూడా చాలా బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్స్ అంతా కూడా గెలుస్తున్న పరిస్థితి. యాదవ్ పరివారం నుంచే కంటెస్ట్ చేసిన అపర్ణ యాదవ్, ఎవరైతే ములాయం సింగ్ యాదవ్ రెండో కుమారుడు ఉన్నారో, ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ ఆమె వెనుకంజలో ఉన్నారు. రీటా బహుగుణ జోషి ముందంజలో ఉన్నారు. తర్వాత రాహుల్ గాంధీ సొంత పార్లమెంట్ నియోజకవర్గం అమేధీలో, అమేధీ అసెంబ్లీ స్థానంలో అక్కడ బీజేపీ ఆధిక్యత మనకు కనిపిస్తుంది. అమేధీ రాయ్బరేలీలో కూడా బీజేపీ స్పష్టంగా పాగా వేసే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకో కీలక రాష్ట్రం పంజాబ్ వెళ్తే, పంజాబ్లో ప్రభుత్వ వ్యతిరేకత, అకాలీదళ్ బీజేపీ ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దాంతో అకాలీదళ్ బీజేపీ కూటమి 3వ స్థానంకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అక్కడ దాదాపు 2/3 మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తోంది. 117 స్థానాలకు 78 స్థానాలు కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లలో ఆధిక్యత కనబరుస్తుంది. అకాలీదళ్ బీజేపీ కూటమి కేవలం 17 సీట్లలో ఆధిక్యతలో ఉంది. ఇంకొక రాష్ట్రం మణిపూర్ వెళ్తే ఇంట్రెస్టింగ్ ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య నడుస్తోంది. మణిపూర్లో దాదాపు 15 సంవత్సరాలుగా ఇబోబీ సింగ్ పాలన అక్కడ నడుస్తోంది. అయితే మణిపూర్లో 19 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉంటే కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో ఆధిక్యత ఉంది. 9 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. సో ఇక్కడ ఇతరులు చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. వీళ్ళు ఏ పార్టీ వైపు ఉంటారు, ఎందుకంటే ఇతరులు నాగా పీపుల్స్ ఫ్రంట్ ఉంది, తృణమూల్ కాంగ్రెస్ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ అయితే బీజేపీకి సపోర్ట్ చేయకపోవచ్చు, బట్ నాగా పీపుల్స్ ఫ్రంట్ కానీ ఇతర పార్టీలు ఎటువైపు మొగ్గు చూపుతాయనే చూడాల్సి ఉంది. అయితే అక్కడ ఐరన్ లేడీగా పేరొందిన ఇరోమ్ షర్మిల ఓటమి చెందారు. ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. మరో కీలక రాష్ట్రం ఉత్తరాఖండ్, కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్లో బీజేపీ 3/4, సేమ్ ఉత్తరప్రదేశ్ పక్క రాష్ట్రం కాబట్టి ఆ ట్రెండే ఇక్కడ కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. 75% సీట్స్ బీజేపీ గెలుచుకునే సిచ్యువేషన్ అక్కడ మనకు కనబడుతోంది. 55 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తుంది. గోవాలో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య నడుస్తుంది. అక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా మనకు కనబడుతుంది. ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పరశేఖర్ గోవాలో ఓటమి పాలయ్యారు. అటు ఉత్తరాఖండ్లో కూడా హరీష్ రావత్ 2 స్థానాల్లో పోటీ చేస్తే హరిద్వార్ రూరల్ నుంచి ఓటమి పాలయ్యారు. గోవా చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్గా చెప్పొచ్చు. గోవాలో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, శివసేన ఇవన్నీ కూడా చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. 40 సీట్లలో ఇప్పటి వరకు బీజేపీ 10 సీట్లలో ముందంజలో ఉంటే కాంగ్రెస్ పార్టీ 11 సీట్లలో ముందంజలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 1 సీట్లో ముందంజలో ఉంది. ఇతరులు అంటే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. సో ఇతరులు మణిపూర్లో, తర్వాత గోవాలో, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇతరులు చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. శ్రీపతి రాముడు గారు, ఇంతకుముందు ఒక అంశం మీద డిస్కస్ చేశాం, నరేంద్ర మోడీకి ఈ మెజారిటీ ఉత్తరప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ మెజారిటీ వల్ల ఆ ప్రభుత్వం ఇంకా ఇటువంటి టఫ్ డిసిజన్స్, అంటే ప్రజలకు ఇబ్బంది పెట్టే డిసిజన్స్, రిఫార్మ్స్ పేరిట ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే నేను అనుకోవటం ఏంటంటే, వైజ్గా ఇంటెలిజెంట్గా ఉండేవాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సస్టైన్ చేసుకోవటం గురించి ప్రయత్నం చేస్తారండి. అధికారం తెచ్చుకోవటం ఒక కష్టమైన ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవటం ఇంకొక కష్టమైనటువంటి పని. ఇప్పుడు ఆల్మోస్ట్ భారతదేశంలో ఎప్పుడు లేనంత విధంగా ఉత్తరప్రదేశ్లో అంత హై లెవెల్ పీక్ వచ్చేసారు. ఇంకా అంతకుమించి వాళ్ళు సాధించాల్సిన విజయం అనేది ప్రత్యేకంగా ఏముండదు. ఇక్కడ నుంచి దాన్ని నిలబెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం బీజేపీకి సంబంధించి. అయితే ఇప్పటికిప్పుడు వీళ్ళందరూ ఈ 3 సంవత్సరాల్లో
బీజేపీ చేసిన పనులు చూసి ఓట్లేశారా అని అంటే ఇప్పటికీ ఒక క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి మనం ఎవరం కూడా అందుకోసం ఎందుకంటే బట్ ఎనీవే ఒక పాన్ ఇండియా పార్టీగా అయితే బీజేపీ మల్చేను సక్సెస్ అబ్సల్యూట్లీ అంటే నేను ఏమంటానంటే నార్త్ ఇండియా పార్టీగా ఉన్న పార్టీని నార్త్ ఈస్ట్ కు తీసుకెళ్లారు ఉత్తరప్రదేశ్ కు వచ్చారు దట్స్ ట్రూ అది అది చెప్పేదే ఉంది నేను ఏమంటానంటే కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇంకా జనంలో పోలేదండి ఆ 10 సంవత్సరాలు గానివండి అంతకు ముందు గానివండి అదంతా కూడా ఇక్కడ మోడీ గారి పర్సనాలిటీ ముందు ఇంకా కొట్టుకుపోయింది ఎందుకంటే కాంగ్రెస్ కున్నటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పాను స్కామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకవైపు మోడీ గారు మచ్చలేకుండా ఉన్నాడు అనేటువంటి ఇమేజ్ ఒకవైపు వాటన్నిటి ముందు కాంగ్రెస్ కొట్టుకుపోవడం అనేది ఒక వాస్తవం దీంట్లో అందుకని కాంగ్రెస్ చాలా రివ్యూ చేసుకోవాల్సినటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు రివ్యూ చేసుకోలేకపోతే ఎప్పటికి కూడాను వాళ్ళు ఇక్కడికి ముందు ఎదురొచ్చి నిలబడటం అనేది చాలా కష్టమైన విషయం రెండోది బీజేపీ మీద బాధ్యత పెరిగిందండి చాలా బాధ్యత మీరు అన్నారు ఇంకా హార్ష్ డిసిషన్ తీసుకుంటారనంటే నేను అనుకోవటం ఏందంటే ఎవరైనా కూడా ఇప్పుడు మోడీ గారు చాలా ఇంటెలిజెంట్ పొలిటీషియన్ ఆయన చాలా అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అంటే అది ఇది యాక్సెప్టెన్స్ ఇప్పుడు అంటారు ఆల్రెడీ డిమానిటైజేషన్ యాక్సెప్ట్ చేశారు బ్యాంకులు కూడా యాక్సెప్ట్ బ్యాంకుల్లో ఈ ఫీజులు కూడా యాక్సెప్ట్ చేశారు అనుకోవచ్చు కదా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది యాక్సెప్ట్ చేశారు అని అనుకుంటే అది పొరపాటు అండి ఇప్పుడు ఎందుకంటే దీనికంటే కూడా పెద్ద అంశాలని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది ఈ ఒక్కటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏం కాదు డిమానిటైజేషన్ ఒక ఇష్యూనే నో డౌట్ అది ఇష్యూనే కానీ అంతకంటే పెద్ద ఫ్యాక్టర్స్ డామినేట్ చేసిన ఈ ఎలక్షన్స్ అని నా అభిప్రాయం అందుకని డిమానిటైజేషన్ మీద ఇదేమన్నా ఒక అల్టిమేటం లాంటిది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే నాకు కొంచెం అనుమానం ఉంది దాని మీద నెక్స్ట్ ఈ ఎలక్షన్లో ఇంకోటి క్లియర్గా తెలిసింది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు వెనక్కి వెళ్ళిపోయినాయి వెనక్కి ముందుకొచ్చేసిన రెండు కూడా జాతీయ పార్టీలైనవి అంటే ప్రాంతీయ పార్టీల మీద ఇప్పటివరకు ఒక ఆశలు ఉండినాయి జనాలకి ఆ ప్రాంతీయ పార్టీలు కూడా అన్నీ ఒకసారి ఆత్మవిమర్శలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడింది ఇకపోతే ఈ బాధ్యత పెరిగింది బీజేపీ మీద బాధ్యత ఇంకా ఏ విధంగానంటే ఇప్పటికీ ఈ ఇది కొంచెం ఎందుకంటే కాంగ్రెస్ ఎంతకాలం అయితే అలా ఉంటుందో అంతకాలం మీకు బలం ఉంటుంది కాంగ్రెస్ మళ్ళీ రివైవ్ చేసుకోవటం మొదలుపెట్టింది అనుకోండి పంజాబ్లో వచ్చింది పంజాబ్లో వాళ్ళు కనుక ఏదైనా రిఫార్మ్స్ తీసుకొని వచ్చి పంజాబ్లో మానవీయమైన విధంగా ప్రభుత్వాన్ని టేకప్ చేస్తే డెఫినెట్గా అలాంటి స్ప్రెడ్ అయ్యే పరిస్థితులు కూడా ఉండకుండా ఏం బావు నేను అనేది ఏంటంటే ప్రతి సామ్రాజ్యానికి కూడా దాని పైకి లేగటం అది కిందకు రావటం అనేది మనం చూస్తూనే ఉన్నాం నేనేమంటానంటే ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది డెఫినెట్గా ఇప్పుడు మైనార్టీలు కానివ్వండి దళితులు కానివ్వండి వీళ్ళందరిని కూడా కలుపుకొని వెళ్ళే విధంగా కనుక ఉంటే ఏ గవర్నమెంట్ అయినా ఒకటే ఒకరిని పట్ల ఎందుకు వ్యతిరేకించాలి బీజేపీని కానీ లేకపోతే ఇంకోరిని కానీ వ్యతిరేకించాల్సిన పని లేదు పర్టికులర్గా ఒక ఎజెండా తీసుకొని ఒక కొన్ని వర్గాలకు మాత్రమే సపోర్ట్ చేసే విధంగా అది కొన్ని వర్గాలకు గవర్నమెంట్ ఇప్పటి వరకు ఆ రకమైనటువంటి విధానాలలో ఎక్కడన్నా ఆ లోపం ఉందా అంటే విధానాలు ఐఎమ్ అప్రిషియేటింగ్ ద విక్టరీ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ కాషనింగ్ కాషన్ చేస్తున్నా నేను కాషన్ చేస్తున్నది ఏంటంటే టు బి ఫ్రాంక్ విధానాలు ఎప్పుడు వాళ్ళకి వ్యతిరేకమని రావు ఆచరణలో అవి కనిపిస్తూ ఉంటాయి ఎఫెక్ట్ అయినటువంటి అంశాలు చాలా ఉన్నాయి నేను ఊనాలో ఊనాని మీరు ఏం చెప్తారు ఊనా కానీ ఇక్కడ హెచ్యు విషయం కానీ లేకపోతే క్వశ్చన్ చెప్తున్నా మీకు నేను సెక్యూరిటీ అనేది సెక్యూరిటీ లక్ష్మీనారాయణ గారు ఉత్తరప్రదేశ్ లో ఇవాళ దళిత ముఖ్యమంత్రి అనేక మంది దళితుల్ని అధికారంలో ఉన్నప్పుడు దేశ అధ్యక్షుడిగా చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ సంజయ్ భాయ్ని మొదట ముఖ్యమంత్రిగా చేశారు అంతకంటే ముందు వాళ్ళ అధ్యక్షుడు అంత మాత్రానికి వాళ్ళు ఇంక్లూజివ్ అని చెప్పలేదు కాంగ్రెస్ వాళ్ళు చేశారు అంత మాత్రానికి కాదు సమర్థతను ఆధారం చేసి ఇవాళ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఏ పార్టీ నుంచి లేదు ఈ పార్టీ నుంచి సాధ్యం లక్ష్మీనారాయణ గారు నేను ఒక మాట చెప్తాను పైన వాళ్ళు జడ్జిమెంట్లు ఇవ్వద్దు కింద వాళ్ళు సేఫ్ గా ఫీల్ అయ్యి వాళ్ళు చెప్పేదాకా పైనున్న పులి కనుక నేను చాలా మేకను జాగ్రత్తగా చూస్తున్నానంటే అది చల్లదండి దయచేసి ఆ విషయాన్ని మీరు తీసుకోవాలి అంటే నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు ఇది ఒక పాజిటివ్ కాషన్ గా చేస్తున్నాను ఒకసారి మౌలన గారు రెస్పాండ్ అవుతాం మౌలన గారు చెప్పండి హరీష్ రావత్ సర్కార్ నే ఫ్రైడే దిన్ దో ఘంటేకి ఛుట్టీ దియా థా బీజేపీ నే ఉస్కో ముద్దా బనాయా కి ముస్లమానో కో ఛుట్టీ క్యూ క్యూ దియా హై మే కహతా హూ ముస్లమానో కే రోజ్గార్ కా ముద్దా క్యూ నీ బనాతే ముస్లమానో కి ప్రాబ్లమ్ కా ముద్దా క్యూ నీ బనాతే జబ్ తక్ ఆప్
कॉमन सिविल कोड का मुद्दा उछाल लें, पर कॉमन रोजगार का मुद्दा क्यों नहीं ला रहे? हर एक को रोजगार मिले, कॉमन सिविल कोड बीजेपी के एजेंडे में है, कॉमन रोजगार एजेंडे में क्यों नहीं? गांधी जी ने क्या कहा था कि जब तक क्यू में आखिरी जगह खड़ा है उस तक विकास नहीं पहुंचेगा, भारत नहीं आएगा, भारत आगे नहीं बढ़ेगा। आज मुसलमान जो है क्यू में आखिरी दर्जे पे खड़े हैं, उनके पास विकास नहीं। आप विकास ले जाइए, आप अपना दिल बड़ा करिए। आज भारत के 59% हिस्से पर आपकी सरकार चल रही है। अगर आप मुसलमानों को मेन स्ट्रीम से अलग करके आप सोच रहे हैं कि देश हमारा आगे बढ़ेगा, तो मैं नहीं समझता। देश हमारा कल भी आगे था, आज भी आगे है, कल भी आगे रहेगा, लेकिन इसमें मुसलमानों के रोल को मत नकारिए। मुसलमानों को आगे लाइए, उनको आज एजुकेशन की जरूरत है। आज मुसलमानों के पास भूख, भय, भ्रष्टाचार, ये बीजेपी ने तीन नारा दिया। भय, किसी को डरने की जरूरत नहीं, ये मुल्क हमारा है, हम क्यों डरेंगे भाई अपने मुल्क में। भ्रष्टाचार हर एक की जरूरत है, भूख हर एक की जरूरत है, तो बीजेपी ने जो नारा दिया उसको पूरा करने की जरूरत है। मैं तो कहता हूं मुसलमानों को एक एडवाइस देता हूं कि हम सेकुलर कम्युनल से ऊपर उठे, हम रोजगार को मुद्दा बनाएं, एजुकेशन को मुद्दा बनाएं, अपने प्रॉब्लम को मुद्दा बनाएं, ना कि कौन पार्टी कम्युनल है, कौन पार्टी सेकुलर है। आज तक हमने देखा सेकुलर पार्टियों ने क्या फायदा पहुंचाया और दूसरी पार्टियों ने क्या फायदा पहुंचाया। हमारा एजेंडा क्या है कि हमको रोजगार चाहिए, हमारे बच्चों को एजुकेशन चाहिए, यह हमारा एजेंडा है और मुसलमान इसी एजेंडे पर वोटिंग करें। सो लक्ष्मण गारु वालिद्दर कूडा कोरुतुंदि ओकटे, మాకు భద్రత మీరు ఇస్తున్నాం అంటే సరిపోదు, కింది స్థాయిలో కూడా మేము సేఫ్ బీజేపీ రూల్లో అని అన్న మెసేజ్ దళితుల నుంచి తర్వాత మైనారిటీస్ నుంచి నిజంగా ఉందా ఆ సిచ్యువేషన్? ఈ దేశంలో సహజంగానే తన ధర్మాన్ని ఆచరిస్తూ ఇతర ధర్మాలు, ఒక్క నిమిషం లక్ష్మణ్ అనగా మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, బీఎస్పీ అధినేత్రి మాయావతి మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ లో చూద్దాం। బహుత్ జ్యాదా చౌకానే వాలే హై तथा किसी के भी गले के नीचे से उतरने वाले नहीं हैं। शायद आप लोगों के भी गले के नीचे से आसानी से उतरने वाले नहीं हैं। इन दिखाए जा रहे परिणामों से ऐसा साफ तौर पर प्रतीत होता है कि वोटिंग मशीन ने बीजेपी के सिवाय किसी दूसरी पार्टी के वोट को स्वीकार ही नहीं किया है, अधिकांश स्वीकार ही नहीं किया है, या फिर अन्य पार्टियों के वोट भी बीजेपी के ही खाते में चले गए हैं। पार्टी द्वारा प्राप्त रिपोर्टों के मुताबिक, जो मुझे रिपोर्ट मिल रही है, तो पार्टी द्वारा प्राप्त रिपोर्टों के मुताबिक मुस्लिम बाहुल्य इलाकों में भी ज्यादातर वोट बीजेपी को ही चले गए हैं, जिससे इस आशंका को और भी ज्यादा बल मिलता है कि वोटिंग मशीनों को अवश्य ही मैनेज किया गया है। आप लोगों को यह मालूम है कि जिस भारतीय जनता पार्टी ने उत्तर प्रदेश में, जहां मुस्लिम समाज का जो वोट है 18% और 20% के करीब है, जिस भारतीय जनता पार्टी ने एक भी टिकट मुस्लिम को ना दिया हो, इसके बावजूद भी मुस्लिम बहुल्य इलाकों में मुस्लिम समाज का वोट बीजेपी को चला जाए, क्या आप लोगों के गले के नीचे से ये उतर रहा है? हमारी पार्टी के लोगों के, मैं समझती हूँ कि पूरे दुनिया में भी यदि ये बात उनके सामने रख दी जाए तो उनके गले के नीचे से नहीं उतरेगी। सन 2014 के लोकसभा आम चुनाव के समय में भी, खासकर उत्तर प्रदेश के चुनाव परिणाम के संबंध में भी इसी प्रकार की ये आशंका जताई गई थी। जब इनको 73 सीटें मिली थी, इसी प्रकार की आशंका सन 2014 में भी जताई गई थी। సో మాయావతి తన ఓటమికి ఈవీఎంలను కారణంగా చెప్తున్నారు, ముస్లిం మెజారిటీ ఉన్న ఏరియాల్లో సైతం బీజేపీ మెజారిటీ రావడం దీన్ని తెలియజేస్తుంది, ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు। సో
थैंक यू लक्ष्मी नारायण गारू मौलाना गारू दिल्ली नुंची वच्चिन श्रावण गारू अंदरिकी कूडा धन्यवादालु अपडेट्स कोनसागुता उंटाई वी6 न्यूस్లో